పోలవరం ప్రాజెక్టు పూర్తయితేనే తెలుగువారి జీవితాల్లో వెలుగులు వస్తాయన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. పట్టిసీమ పోలవరం ప్రాజెక్టు ప్రాంతాల్లో పర్యటించిన బాబు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. దేశంలోని తొలిసారి నదుల అనుసంధానం చేసి చరిత్ర సృష్టించామన్నారు. నిర్ణీత గడువు కంటే ప్రాజెక్టు పూర్తి చేసిన మెగా సంస్థను అభినందించారు. పశ్చిమ గోదావరి జిల్లా పట్టిసీమలో నిర్వహించిన గోదావరి కృష్ణా నదుల అనుసంధాన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఎవరెన్ని అడ్డంకులు కలిగించినా పట్టిసీమ ప్రాజెక్టును అనుకున్న సమయానికంటే ముందే పూర్తి చేసి చూపామన్నారు. 4.5 TMCల గోదావరి నీటిని కృష్ణానదిలో కలపడం వల్ల డెల్టాలో 2,500 కోట్ల విలువైన పంటలను కాపాడినట్లు చెప్పారు. పోలవరం పట్టిసీమ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే జరిపారు. పట్టిసీమలో పర్యటించిన చంద్రబాబు నిర్మాణ పనుల్ని స్వయంగా పరిశీలించారు. అక్కడ బిగించిన 24 మోటార్ల పనితీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. పట్టిసీమ ప్రాజెక్టు ఏపీకి కానుక అన్నారు చంద్రబాబు. నదుల అనుసంధానంతోనే రాష్ట్రంలో సాగునీటి కష్టాలు గట్టెక్కుతాయన్నారు. గడువులోపు పనుల్ని పూర్తి చేసి రికార్డు సృష్టించిన మెగా కంపెనీని అభినందనలతో ముంచెత్తారు బాబు. పట్టిసీమను సకాలంలో పూర్తి చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటామని సవాలు చేసిన ప్రతిపక్షం ఇప్పుడు ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. కొంతమంది అన్నారు అసెంబ్లీలో సవాలు విసిరారు, మీరు గాని సంవత్సరంలో పూర్తి చేసి మేము అసెంబ్లీకే రాము, రాజీనామా చేస్తామని కూడా చెప్పిన పెద్ద మనుషులు ఉన్నారు. రాజకీయ సన్యాసం చేసుకుంటా అనే పెద్ద మనుషులు ఉన్నారు. అలాంటిది వారికి ఈరోజు ఒక గుణపాఠం. ఈరోజు ఏదైనా అనుకుంటే అది సాధించి తీరుతాం, చేయిస్తాం అని నిరూపించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఏపీ సర్కారు సహకారం, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోత్సాహంతోనే ఇదంతా సాధ్యమైందన్నారు మెగా కంపెనీ MD కృష్ణారెడ్డి. 365 రోజుల్లో పూర్తి చేయాల్సిన పనిని 302 రోజుల్లో పూర్తి చేసే రికార్డు నెలకొల్పామన్నారు కృష్ణారెడ్డి. సీఎం గారు మోటివేషన్ తోటి ఆయన 1 ఇయర్కి టెండర్ పిలిచారు, అందరూ టెండర్ కోట్ చేశారు, ఆ టెండర్ మాకు వచ్చింది. కాదు, మీరు దీన్ని సుసాధ్యం చేద్దాం, మేము ఉన్నాం మీ వెనక, మీరు చేయండి అంటే ఫస్ట్ పంపు 160 రోజుల్లో, నాకు తెలిసినంత వరకు మాకున్న 30 సంవత్సరాల అనుభవంలో ప్రపంచంలో ఎక్కడా కూడా 160 రోజుల్లో గోదావరి కృష్ణ అనుసంధానం అనేది మొట్టమొదటి ప్రాజెక్టు దేశంలో చేశాం. 160 రోజుల్లో మొట్టమొదటి పంపు కమిషన్ చేశాం. 360 రోజుల్లో మేము ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. మేము 302 రోజుల్లో ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేశాం. వర్కింగ్ డేస్ 365 డేస్, 302 డేస్లో ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేశాం. ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసిన తర్వాత ఈరోజు నేను వచ్చి చూసి ఇది మేమే చేశామా అనుకున్నాం. చేసి మా సహోద్యోగులతో అందరితో మాట్లాడుతూ ఉంటే అందరూ కూడా అన్నారు ఇది మనం చేయలేదు, మన సీఎం గారు చేపించారు మనతోటి అని అన్నారు. సార్, ఇది మాకు ఒక తీయని అనుభూతి. ఇంత మంచి ప్రాజెక్టు మేము దేశంలో ఆల్మోస్ట్ ప్రతి రాష్ట్రంలోనూ మేము ప్రాజెక్టులు చేస్తున్నాం. ఇంత పెద్ద ప్రాజెక్ట్ని ఇంత స్పీడ్గా మేము చేశామంటే ఈ అంతా ఈ రికార్డు అంతా కూడా మీరిచ్చిన మోటివేషను. పోలవరం ప్రాజెక్టును కూడా నిర్ణీత సమయంలో పూర్తి చేసి చూపుతామన్నారు చంద్రబాబు. అవసరమైతే ప్రతి 2 నెలలకోసారి పోలవరం ప్రాజెక్టు వద్దకు వచ్చి పరిశీలిస్తానన్నారు. ఏపీకి పోలవరం ప్రాజెక్టు ఆయువు పట్టు లాంటిదని అభిప్రాయపడ్డారు. మనందరి యొక్క కళ. ఇప్పటికే నేను ఒక 10 సార్లు పోలవరానికి వచ్చాను. పట్టిసీమకు వచ్చినప్పుడు పోలవరం చూశాను, మిగిలిన సమయాల్లో కూడా వచ్చాను. అవసరమైతే ప్రతి ఒక్క నెల లేకపోతే 2 నెలలకు ఒకసారి పోలవరానికి వస్తాను. ఇంకా స్పీడప్ చేస్తాం. పట్టిసీమతో దీటుగా ఇంకా స్పీడ్లో పోలవరం పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను. రైతుల సహకారంతోనే పట్టిసీమ ప్రాజెక్టు కల సహకారమైందన్నారు నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని. ప్రతిపక్షాలు రెచ్చగొట్టినా రైతులు సమన్వయంతో వ్యవహరించారని కొనియాడారు. ఇరిగేషన్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించిన మెగా కంపెనీ ప్రాజెక్టు MD కృష్ణారెడ్డితో పాటు సిబ్బందికి శాలువాలు కప్పి సన్మానించారు చంద్రబాబు.